అరే హాయ్, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? అను వాళ్ళ ఇంట్లో ఉండండి డాడీ. సర్రా భోజనం చేద్దాం. వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాను డాడీ. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ పాపా. గుడ్ నైట్. గుడ్ నైట్. అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అది ఎందుకు వెళ్ళింది, ఆ తర్వాత ఏం జరిగింది, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఫోన్ చేస్తాను సార్. నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. అంజలి ఈవినింగ్ 6:45 ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబేకి వెళ్లారండి. 7:45 కి బాంబేలో దిగారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రీపెయిడ్ టాక్సీ మాట్లాడుకున్నారు. టాక్సీ నంబర్ MH01-4425 సార్. డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి. అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళు నుంచి టేబుల్ రెండు చైర్స్ తీసుకున్నారు. సన్ అండ్ సెంట్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు. అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్ కి వెళ్ళి 45 మినిట్స్ ఉన్నారు సార్. ఏం చేశారు? డిన్నర్ చేశారు సార్. మళ్ళీ 9:45 ఫ్లైట్ క్యాచ్ చేసి 10:45 హైదరాబాద్ దిగారు. ఫ్రెండ్ పేరేంటి? టికెట్ లో రిషి అని ఉంది సార్. రిషి సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్? గుడ్ నైట్ సార్. నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపల్ తోని. ఏమని? అందరికీ తలబాలు కొనేమని వినలేదు. ఇప్పుడు చూడు బాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎతవా, అది గేమ్ రా. ఎవడన్నా చూస్తే మన కాలేజీకి షేమ్ రా. ఈడు బాగుపడ్డా. చాలా లేట్ తెలుసుకున్నావు. మీతో కొంచెం చెప్పండి. ఇక్కడ కాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్. నాతో వస్తారా? రిషి, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చదువు అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? హనీమూన్ కి వెళ్తానండి. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంటుందండి, పిల్లలు పుడతారు, పెరిగి పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు హనీమూన్ కి వెళ్తారు, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి. ఎంతసేపు ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా? ఎవరి లైఫ్ అయినా ఇంతకంటే వెరైటీగా ఉంటుంది అంకుల్. ఉంటుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం నా భార్యను తీసుకుని ఓ సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను. దాని మెళ్ళో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు కోట్లు సంపాదించాను. అలాంటి అంబిషన్స్ ఏం లేవా నీకు? మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్? నా కంపెనీలు అన్నిటికీ వాడే ఎండి. అదేంటండి, మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవగానే చేతికి సూట్ కేసు ఇచ్చి కోడల మెళ్ళ మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా? మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం. అది బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11 మెట్ల నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమండం కరెక్ట్ కాదు సార్. నా కూతురు నిన్ను ప్రేమించిందంటే, నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివై ఉంటావు అనుకున్నాను.
కానీ నీతో మాట్లాడక తెలిసింది నువ్వు మూర్ఖుడివి. నువ్వు నాకు నచ్చలేదు. పర్లేదు సార్, అంజలికి నచ్చానుగా, అది చాలు. చాలదు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నీకు అంత స్తోమత ఉందనుకోను. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి, పోషించాలంటే ఉండాలి. ఎంత? ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనే అంత, డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనే అంత, 18 ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే 48 ఏళ్ల కష్టం అంత నా అంత. నేను రోజుకు 100,000 రూపాయలు సంపాదిస్తాను. నీ లైఫ్ మొత్తం మీద 100,000 రూపాయలు సంపాదించి నాకు కనపడు, నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను. లేదా ఆ సూట్ కేసులో 1,00,000 రూపాయలుంది, దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు. Now the ball is in your court. I'm always right. మన మిల్క్ పౌడర్ కి మంచి క్యాష్ నోడు పెట్టా. ఆ లైన్ విన్నారంటే జనం లైన్ లో నిలబడి మరీ కొంటారంతే. ఏ మామూలుగా నిలబడితే అమ్మరా, ముందు అదేంటో చెప్పు, ఎలా ఉందో నేను చెప్తాను. ఈ మిల్క్ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావలసినవన్నీ మీరు కొనగలుగుతారు, ఒక్క తల్లి ప్రేమ తప్ప. బాగుంది కదా? బాలేదు. ఏ, మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్ అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం, మరి తల్లి ప్రేమ నామలేమంటే ఎలా? ఆ లైన్ మార్చు. ఈ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు, ప్రేమతో సహా. ఏం చేసావు చెప్పు, నిన్నే అడిగేది, నీ గొలుసు ఏం చేసావురా? ఏంటండి, ఏమైంది, ఏంటి అరుపులు? నీకు నా అరుపులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించవు. ఏం చేశాడండి? ఏం చేశాడా, ఇది చూడు. వాడి గొలుసు బ్యాంక్ లో తాకట్టు పెట్టి 20,000 అప్పు తీసుకున్నట్ట, పొద్దున్నే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ తెరిపించి అడిగాడు. అంత డబ్బు నీకెందుకురా? అప్పులు అడిగేటప్పుడు తప్ప మామూలు మాట్లాడవా? కోపం వచ్చిందా? నీ కోపం కంటే స్పీడ్ గా పెద్ద నెల వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాడి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా. రేపు నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించినప్పుడు రోజుకు 20,000 ఆనందంగా ఖర్చు పెట్టుకో. అప్పటి వరకు మీరు అనుకున్నది కిరాణా కొట్టే మాత్రం మర్చిపోకు. రేయ్, పిల్లల్ని చూస్తే మాకు కష్టపడి పెంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలనిపించకూడదు. నువ్వేం భరించక్కర్లేదు, ఆపు, నేనే తెలుస్తాను.